చిత్తూరు జిల్లా పొంగనూరులో 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం తరలిస్తున్న దొంగలను పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ అదుపులోకి తీసుకున్నారు. పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణకి వచ్చిన సమాచారం మేరకు రొంపిచర్ల ఎస్ఐ హరిప్రసాద్, ఎర్రవారిపాలెం ఎస్ఐ సోమశేఖర్ ను కలిసి రొంపిచర్ల మండలం గానుగచింత వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా లైలాండ్ దోస్త్ వాహనంలో మామిడికాయలను ఆపి తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పారిపోగా ఎస్కార్ట్ వాహనంలో వస్తున్న మోటార్ వెహికల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా వీరిపై రొంపిచర్ల పోలీస్ స్టేషన్ లో ఎర్రచందనం కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్పీ సింధిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రచందనం సంరక్షించుకునే బాధ్యత అందరికీ ఉందని, ఎవరైనా అక్రమంగా ఎర్రచందనం తరలిస్తుంటే పీలేరు రూరల్ మురళీకృష్ణకు తెలియపరచాలని అన్నారు. ఈరోజు ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మాకు రాబడిన సమాచారం మేరకు పీలేరు రూరల్ సర్కిల్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తూ నాకాబందీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రొంపిచర్ల ఎస్ఐ మరి వాళ్ళ సిబ్బందికి ఎర్రవారిపాలెం మండలం వైపు నుండి వస్తున్న ఒక వాహనం ఎదురుపడింది. పోలీసు వాళ్ళని తప్పించుకోవడానికి ట్రై చేస్తే సిబ్బంది వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో మామిడికాయల్లో దాచి ఉంచిన 22 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒక మోటార్ సైకిల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 50 లక్షలు విలువ చేస్తాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ పట్టుబడిన నేరస్తుల్లో ఇతను ఇంతకుముందు ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద వెళ్ళి ఉన్నాడు, నారాయణ అనే వ్యక్తి. ఇంకొక సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఇతను విచారణలో కొన్ని విషయాలు తెలిసాయి, ఇంకా కొన్ని అరెస్టులు కూడా ఉంటాయి. అదేవిధంగా బాక్రాపేట పరిధిలో కూడా 2016లో నమోదైన కేసులో కూడా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము. ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం నుండి ఈ అక్రమ రవాణాను నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ నేర చరిత్ర ఆధారంగా డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇటువంటి అక్రమ కార్యకలాపాలు పాల్పడే వారిపైన ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ యాక్ట్ కూడా మేము నమోదుపరచడానికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, మరియు ప్రజలందరూ కూడా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి, అది ప్రకృతి సంపద కాబట్టి మనం అందరం కూడా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం.